सागर दग्गर परिस्थिति मात्रं उद्रिक्तत నెలకునే ఉందని చెప్పొచ్చు మనం నిన్నటి నుంచి ఇదే రకమైన వాతావరణం ఉన్నప్పటికీ ఎలక్షన్స్ పూర్తయ్య పోలింగ్ పూర్తయింది కాబట్టి మరికొంతమంది సిబ్బందిని కూడా అక్కడికి చేరుకుంటున్న పరిస్థితి సో ఉన్నతాధికారులు కూడా వెళ్ళే అవకాశాలు కనిపిస్తున్నాయి అయితే ఎవరు రాబోతున్నారు ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో ఏదైతే గేట్ల వద్ద మాత్రం ఒక టెన్షన్ నెలకొన్నటువంటి నేపథ్యంలో వాటిని తొలగించబోతున్నారా లేకపోతే ఏం చేయబోతున్నారు కూడా మనం డిస్కస్ చేద్దాం సో రవి చెప్పండి ప్రస్తుతం సాగర్ పైన ఉన్నటువంటి పరిస్థితి ఎలా ఉంది అక్కడ ఉన్నటువంటి అధికారులు ఏమైనా చర్చలు జరుపుతున్నారా అటు గుంటూరు సంబంధించినటువంటి పోలీస్ అధికారులతో కావచ్చు సాగర్ సంబంధించినటువంటి మేనేజ్‌మెంట్ అధికారులతో కావచ్చు లేదా ఇక్కడ ఉన్నటువంటి పోలీస్ అధికారులు కూడా ఏమంటున్నారు वातावरण अच्छे को इपड़के इधर कृष्णा रिवर् मेनेजमेंट बोर्ड सभ्युते एपी अधिकारों तो चर्चल जरूरत पैस्थित चर्चल सफल दिशा सागत मन के समाचार अंत हो चर्चल सफल का सीएस शांति कुमार मो अरगंट इक नागार्जुन सागर प्राजेक्ट वेरकते मन के समाचार अंत इपी नागार्जुन सागर प्राजेक्ट कुड़ कालव द्वारा मोतम इपड़के मूड वेल क्यूसक नीटते तात्कालिक विद्युत एर्पड़को मोतम एपी अधिकार नीट पैस्थित मत नागार्जुन सागर प्राजेक्ट 26 गेट 13 गेट आधीन उ मुल्ल कंचल पहारा मोतम तात्कालिक विद्युत तो नीति निरंतराय एपी वैपे पैस्थित నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ డెడ్ స్టోరేజ్ వెళ్ళే అవకాశం ఉంది ఇప్పటికే కృష్ణా రివర్ మేనేజ్‌మెంట్ బోర్డు సభ్యులు ఆ నిబంధనలను కూడా ఏపీ ప్రభుత్వం పాటించకుండా ఇలా తెలంగాణలో పోలింగ్ జరుగుతున్న సమయానికి ముక అర్ధరాత్రి సమయంలో ఇలా చేయడం పట్ల కూడా మొత్తం రాజకీయంగా కుట్ర దాగుతున్నట్లుగా మొత్తం కూడా రాజకీయ విశ్లేషకులు కూడా భావిస్తున్న పరిస్థితి ఉంది ఇప్పటికే ఈ చర్చలు సఫలమైతాయా మరి సాయంత్రం వరకు కూడా ఇలాగ కొనసాగుతుందా మన పరిస్థితి అయితే టెన్షన్ నెలకొంది మొత్తానికి సిఎస్ శాంతి కుమార్ ఇక్కడికి వచ్చిన తర్వాత వాటర్ నిలిపివేత ఉండే అవకాశం కూడా ఉన్నట్టైతే మనకు తెలుసా ఉంది మొత్తంగా ఏదైతే ఈ తెలంగాణ పోలింగ్ సమయంలో అందరి దృష్టిని అంటే రవి ముఖ్యంగా నాగార్జున సాగర్ సో ఉన్నటువంటి నల్గొండ జిల్లాలో మిగిలినటువంటి దానిపైన సో మనకు ఎన్నికల పైన అయితే మాత్రం ఈ యొక్క ప్రభావం పెద్దగా పట్టించుకోలేదు కనిపించలేదు అనేటువంటిది మాత్రం మనకు రామారావు గారు ఇంత ముందు చెప్పినటువంటి పరిస్థితి అయితే నువ్వు ఆ జిల్లాలో ముఖ్యంగా నల్గొండ జిల్లాలోనైనా కనీసం ఇదొక అసలు చర్చకొచ్చిందా కేవలం కొన్ని గంటల ముందే ఈ వ్యవహారం తెరపైకి రావడాన్ని అక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా ఏ విధంగా అర్థం చేసుకుంటున్నారు ప్రధానంగా నల్గొండ ముమ్మడి నల్గొండ జిల్లాలో నాగార్జున సాగర్ ఆయకట్టు రైతులు కావచ్చు ముఖ్యంగా నల్గొండ జిల్లా సంబంధించినటువంటి ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రజలు కావచ్చు మొత్తంగా ఎన్నికల పోలింగ్ జరుగుతున్న సమయంలో ఏపీ పోలీసులు ఇలా ఆలోచన పడ్డారు ఇది కేవలం రాజకీయ ఎత్తుగడలో భాగంగా దృష్టిని మరల్చడానికి చేస్తున్నటువంటి చర్యగా కూడా మొత్తం కూడా ప్రజలు అయితే భావిస్తున్న పరిస్థితి ఉంది మొత్తంగా ఈ ఎన్నికలకు సంబంధించి డైవర్ట్ చేయడానికి ఎంత ప్రయత్నం చేసినప్పటికీ కూడా ప్రజలు అవన్నీ కూడా ఏం పట్టించుకోలేదు మొత్తంగా పోలింగ్ సక్సెస్ చేసేందుకు పాల్గొన్న పరిస్థితి ఉంది నాగార్జున సాగర్ ఆయకట్టు రైతు కూడా ఎలాంటి టెన్షన్ కూడా లేనటువంటి పరిస్థితి